మీకు మంత్రివర్గంలో పొరుగు రాష్ట్రం పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో ఐదుగురు దళిత మంత్రులు. మనకు మించి దళిత సమాజం అంతకంటే ఎక్కువ లేదు జనాభా. కానీ ఇవాళ తెలంగాణలో 19% ఉన్నటువంటి ఈ దళిత జనాభాలో ఎంతమందికైనా మంత్రుల స్థానం కలుస్తుందంటే దళిత ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పిన నీవు ఉప ముఖ్యమంత్రిగా దళితులు నియమించి అవమానపరిచి ఏ రకంగా ఆ ప్రభుత్వం తొలగించారు. కానీ 19% ఉన్న జనాభాకు ఒక్కరే ఎస్సీ మంత్రి ఈ రాష్ట్రంలో, అంటే 1% ఉన్న జనాభాకు మాత్రం నలుగురు మంత్రులు నిజామీ నాటే సామాజిక న్యాయ చక్రవర్తులు. ఒక్క శాతం ఉన్న వాళ్లకు నలుగురు మంత్రులు, 19% ఉన్నటువంటి వాళ్లకు ఒక్కరు. ఈ సమగ్ర కుటుంబ సర్వే ద్వారా ఈ రాష్ట్రంలో 52% ఉన్నటువంటి ఓబీసీ ఉన్నటువంటి నీవు ఎందుకు దాన్ని వాళ్ళ పబ్లిక్ చేయకుండా నువ్వు కేంద్ర ప్రభుత్వం జనాభా గుణాంక గణాంకరణ వివరాలు చేపట్టాలని అసెంబ్లీ తీర్మానించింది. ఎక్కడ నీ చిత్తశుద్ధి? సమగ్ర కుటుంబ సర్వే పేరు మీద లెక్కలు ఇచ్చిన నువ్వు కులాల వారీగా, మతాల వారీగా, ప్రాంతాల వారీగా ఇన్ని జంతువులు ఉన్నా, ఇన్ని పశువులను లెక్కలు ఇచ్చి సర్చి లాంటి వాతావరణం నిర్మించి నువ్వు లెక్కలు ఇచ్చిన నువ్వు 52% ఓడిస్తున్నారని, ఆనాడు 18% ఇస్తున్నారని, 10% ఇస్తున్నారని మీరు జనాభా లెక్కలు ఇచ్చిన నువ్వు ఎందుకు దాన్ని వాళ్ళ సాక్షిగా దాన్ని అధికారపూర్వకంగా ప్రకటించలేకపోతున్నారు? అంటే ఎక్కడ ప్రకటిస్తే ఈ వర్గాలు తమ డిమాండ్లు నెరవేర్చమని చెప్పి ఒత్తిడి పెంచడానికి ఒక కుటిలమైన యత్నమే తప్పితే రాజకీయంగా మాత్రం ఆ యొక్క గణాంక వివరాలను ఉపయోగించుకుంటే చాలా స్పష్టంగా ప్రదర్శించండి. కాబట్టి ఇవాళ 18% ఉన్న జనాభాకు ఒక మంత్రి, 52% ఉన్నటువంటి బీసీలకు ఎంతమంది మంత్రివర్గం స్థానమంటే మొన్నటి వరకు నలుగురు అవున్న ఇంకా రాదు కదా. హక్కుల గురించి పదే పదే మాట్లాడుతున్నా చెప్పి ఏ రకంగా దళిత ఉపముఖ్యాన్ని తొలగించావో ఇవాళ అనేకమైన ఆరోపణలు చేసి బిడ్డను నువ్వు మంత్రులను తొలగిస్తే మిగిలినంతమంది ఇవాళ ముగ్గురు మాత్రమే, అంటే 52% ఉన్న జనాభాకు ముగ్గురు మంత్రులు అంటే ఇది మీ న్యాయ సామాజిక న్యాయ సూత్రం అని చెప్పి ప్రశ్నిస్తున్నాను. ఇవాళ ఇది ఎక్కడ సామాజిక న్యాయం? 10% ఉన్నటువంటి ఎస్టీలు సమాజంలో ఈ రాష్ట్రంలో మంత్రులు ఎంతమంది అంటే ఒక్కరు. నిజామీ న్యాయ సామాజిక న్యాయం అంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించిన రాజ్యాంగం ద్వారా మన హక్కులు పొందేదానికి, మన వాటా పొందేదానికి ఉన్న అవకాశాలు కలిగించేదానికి ఇవాళ ప్రశ్నించే గొంతులను నొక్కేదానికి మీ కల్వకుంట రాజ్యాంగాన్ని సృష్టించేదానికి ఈ బీసీలు ఎస్టీలు ఎస్టీలు వాళ్ళకున్న జనాభా నిష్పత్తికి అనుగుణంగా విధివేషన్ అవసరం లేదని చెప్పడానికి రాజ్యాంగం కోరుకుంటున్నారు. ఇది ఈ రకంగా సామాజిక న్యాయం పేరు మీద మీరు జరుగుతున్నటువంటి మేము ఇంతకుముందు చెప్పినాను ఇవాళ మీకు మాట్లాడే నైతిక హక్కు లేదు. ముఖ్యమంత్రి సంఘ దేవుడు మీ పార్టీ అధ్యక్షుడిగా చేసే పరిస్థితి లేదంటే ఈ రాష్ట్రంలో ఎండిపోతున్నది తెలంగాణ రాష్ట్రం. ఇవాళ ఎవరి చేతుల్లో ఇవాళ కొనసాగుతున్నది ప్రభుత్వం? అధ్యక్షుడు పార్టీ అధ్యక్షుడు తండ్రి, కొడుకు వర్కింగ్ ప్రెసిడెంట్, అంటే ఎస్టీలు ఎస్టీలు మహిళలు బీసీలు ఎవరు కూడా అర్హత ఉన్నటువంటి వాళ్ళు ఈ రాష్ట్రంలో లేదా? అర్హత వాళ్ళు ఉన్న వాళ్ళంటే మీరు నెప్పం పెట్టి వాళ్ళను ఈ పార్టీలో మంత్రులు తొలగించడమే ఇది మీ న్యాయ సామాజిక న్యాయ సూత్రం అని చెప్పారు.